ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమందు ప్రభు మనందరినీ కాపాడినందుకు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాము. మత్తి సుసమాచార 6వ అధ్యాయము 3వ వచనం. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. దేవుని బిడ్డలుగా మనము జీవించినప్పుడు మనము చేసే అనేక సహాయములు కేవలం అంటే కేవలము ప్రభువుకి మాత్రమే తెలియాలి. అంతేగాని మనము ఎప్పుడు కనబరుచుకోవట మంచిది కాదు. ఈ మధ్య లాక్డౌన్ సమయంలో అనేక మంది పేద ప్రజలకు సహాయం చేయడానికి ఎంతోమంది పొలిటీషియన్స్ వంటి వారు సహాయం చేశారు, కానీ కనబరుచుకున్నారు. సెల్ఫీలు తీసుకోవడం, కెమెరాల ద్వారా వారు చేసే సహాయాన్ని అందరికీ కనబరుచుకున్నారు, కానీ వారి ఉద్దేశములు ఏంటో దేవునికి తెలిసి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క సహాయము దేవునికి దృష్టికి యోగ్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగనే మనము పాటించవాలనని ఈరోజు వాగ్దానాన్ని మీకు అందిస్తూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరుడు ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.